మన దేశంలో ఎంతో మంది జ్ఞానులు మేధావులు ఉన్నారు. వారిలో పేరున్న జ్ఞానుల గురించి తెలుసుకుందాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, జాయలిక్స్ ఛానల్ కు స్వాగతం. మా ఛానల్లోని ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని నొక్కండి. మనం జీవించడానికి విద్య కావాలి, ఎందుకంటే అది జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలో తెలుపుతుంది. సాధారణ సమస్యలను విశ్లేషించడానికి జ్ఞానం ఉంటే సరిపోతుంది. మరి జీవితాన్ని విశ్లేషించాలి అంటే అది కేవలం తత్వశాస్త్రం వల్లే అవుతుంది. వేమన, సోక్రటీస్, జిడ్డు కృష్ణమూర్తి, అరిస్టాటిల్ వంటి తత్వవేత్తలు ఈ ప్రపంచానికి జ్ఞానమనే వెలుగును పంచారు. ఈ మేధావుల వరుసలో ఓషోని కూడా చేర్చారు. దాదాపు ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసిన గొప్ప తత్వవేత్తల్లో ఒకరు. మొదటగా భారతదేశానికి నూతన తత్వశాస్త్రాన్ని పరిచయం చేసిన మేధావుల్లో ఓషో ఎప్పటికీ అగ్రగణ్యుడిగా ఉంటారు. అది ఎలా అంటే, మన పార్లమెంటు గ్రంథాలయంలో కేవలం ఇద్దరి రచనలు మాత్రమే పొందుపరిచారు. అందులో ఒకరు మహాత్మా గాంధీ కాగా, మరొకరు ఓషో. అసలు ఓషో ఫిలాసఫీ అంటే ఏమిటి? అతని ఆఖరి రోజుల్లో చోటు చేసుకున్న రహస్య సంఘటనలు ఏంటి? భారతదేశంలో పెద్ద పెద్ద నాయకులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులు ఎందుకు ఓషో అంటే వణికిపోయేవారు? ఓషో మరణానికి స్కెచ్ వేసిందెవరు? ఈ అంశాలు ఇప్పుడు మన వీడియోలో చూసిద్దాం. మన దేశంలో ఎంతో మంది జ్ఞానులు మేధావులు ఉన్నారు. వారిలో పేరున్న జ్ఞానుల్లో ఒకరు ఓషో. అతను 1931 డిసెంబర్ 11న మధ్యప్రదేశ్ లోని కుచ్వాడా గ్రామంలో జన్మించాడు. ఓషోకు అనేక పేర్లున్నాయి. అతనిని ఆచార్య రజనీష్ గా, భగవాన్ శ్రీ రజనీష్ గా, కొంతమంది సెక్స్ గురువుగా, ఇలా పలు రకమైన పేర్లతో పిలిచారు. అతని తండ్రి బాబులాల్, తల్లి సరస్వతి జైన్. వీరికి పుట్టిన 12 సంతానంలో ఓషో మొదటివాడు. బాబులాల్ వృత్తిరీత్యా బట్టల వ్యాపారి, తల్లి చిత్రకారిణి కావటం వలన ఓషో తన చిన్ననాటి నుంచి అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించేవాడు, ప్రశ్నించేవాడు. ఓషో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారి తల్లిదండ్రులు ఓషోను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు. అక్కడ ఓషో వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిన స్వేచ్ఛ వలన ఓషో స్కూల్ డేస్ నుంచే బలమైన పర్సనాలిటీని సంపాదించుకున్నాడు. రజనీష్ కి టాకింగ్ పవర్ చాలా ఉండేది. అతను నిర్విరామంగా ఉపన్యాసాలు ఇచ్చే అలవాటు చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచే రజనీష్ కి సాంప్రదాయాన్ని విమర్శించే అలవాటు వచ్చేసింది. రజనీష్ 1951 జబల్పూర్ లోని హితకారిణి కాలేజ్ లో తాను చదువును ప్రారంభించాడు. కాలేజీ ఎగ్జామ్స్ కి కూడా సరిగ్గా వెళ్లేవాడు కాదు. కాలేజ్ లో కాని బయట గాని డిబేట్ జరిగితే అక్కడికి వెళ్లి గెలిచేవాడు. ఇలా రజనీష్ డిబేట్ లో యూనివర్సిటీ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే రజనీష్ కి కాలేజ్ విద్య మాత్రం అంతగా నచ్చేది కాదు. అలా వచ్చిన గోల్డ్ మెడల్ తన భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు అని తెలుసుకుని దాన్ని ఒక బావిలో వేశాడు అని చెప్పుకుంటారు. 1955 ఒక వార్తాపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేస్తూ తత్వశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. రజనీష్ ఎప్పుడూ మహాత్మా గాంధీని వ్యతిరేకించేవాడు. భారతదేశంలో ఉన్న పేదరికం తొలగిపోవాలి అంటే సోషలిజం పెంపొందాలి అని చెప్పేవాడు. ఇలా అతను చేసిన వ్యాఖ్యలను విమర్శించి విశ్వవిద్యాలయం వారు అతనికిచ్చిన లెక్చరర్ పోస్టు నుంచి తొలగించారు. ఇంకా లెక్చరర్ పదవి నుంచి తప్పుకున్న తరువాత ప్రతి సంవత్సరం జబల్పూర్ లో జరిగే సర్వధర్మ సమ్మేళనంలో ప్రసంగాలు ఇవ్వటం మొదలు పెట్టాడు ఓషో. 1970 మొట్టమొదటి బహిరంగ ప్రసంగం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో రజనీష్ చేసిన ఫిలాసఫీ వివాదాలకు దారితీసింది. కాని వారి బోధనలు బాగా డబ్బు ఉన్న కుటుంబాల వారికి బాగా నచ్చాయి. ఈ ఫిలాసఫీతో రజనీష్ కాస్త ఓషోగా మారిపోయాడు. అసలు ఓషో ఫిలాసఫీ అంటే ఏంటి? ఇలా ఓషోగా మారిన తరువాత ఆయన చెప్పిన ప్రసంగాలు సాధారణ ప్రజలకు వారి మనుగడకు చాలా విరుద్ధంగా ఉండేవి. దానికి కారణం ఆయన మీరు జీవించే జీవితం సరైంది కాదు అని చెప్పి ఈ కాలంలో ఎలా జీవించాలో చెప్పేవాడు. ఓషో ఫిలాసఫీలో జీవించటం అంటే బాధ, దుఃఖం, సంతోషం, ఆనందం, కష్టం, సుఖం ఇవన్నీ నువ్వు అనుభవించే పరిస్థితి మూలంగా కలుగుతాయే తప్ప అవి నువ్వు అనుకునే అంత పెద్ద సంఘటనలు కావు. దీనికి కారణం నువ్వు నీ కుటుంబ సంబంధాలు సంతోషంగా వినియోగించుకోకపోవటమే. ఈ ప్రపంచంలో ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే కేవలం పడక సుఖంలో ఉంటుంది అని చెప్పేవాడు. ఇలా ఓషో ఫిలాసఫీ ఎప్పుడు సెక్స్ ని సమర్థిస్తూ ఉంటుంది. సెక్స్ వలనే మనం పుడతాం అని, చివరికి సెక్స్ తోనే ముక్తిని సాధిస్తాం అని ఓషో బలంగా నమ్మేవాడు. మన సమాజంలో సెక్స్ గురించి మాట్లాడితే గొప్ప నేరం చేసిన వారిలా చూసేవారు. ఇలా చూడటం నైతికం కాదు అని చెప్పేవాడు. కాని ఓషో ఇలా మాట్లాడడం చాలా మంది వ్యతిరేకించారు. అది ఎంతలా అంటే, ఒక వేదిక పైన ఓషో ప్రేమ మరియు శృంగారం పైన మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న ప్రజల నుంచి ఎదురైన తీవ్ర విమర్శ వలన
ఆ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. ఎక్కడైనా మామూలుగా ఆధ్యాత్మిక గురువులైన వారు ఇచ్చే ప్రసంగాలలో మన జీవితానికి ముక్తి పొందాలి అంటే కుటుంబానికి దూరంగా ఉండి సన్యాసం తీసుకోవాలి అని చెప్పేవారు. కానీ ఓషో మాత్రం ముక్తి పొందాలి అంటే మీ కుటుంబంతో ఉంటూ మద్యం మాంసం తింటూ సెక్స్ అనుభవిస్తూ సంతోషంగా జీవితాన్ని గడపాలి అని బోధించేవాడు. ఇది ఆనాటి ఆధ్యాత్మిక గురువులకు వింతగా అనిపించేది. కానీ ఓషో ఇచ్చిన ప్రసంగాలలో సెక్స్ గురించి చెప్పేది కేవలం 5%. దీనితో అప్పటి గురువులు ఆయనను ఒక సెక్స్ గురువు అని పిలిచేవారు. ఇలా ఓషో చెప్పిన దానిలో ఒంటరితనం అంటే మనకు ఎవ్వరూ లేరు అని చెప్పటం కాదు, మనమే ఈ ప్రపంచాన్ని వదిలి ఏకాంతంగా గడపటం అని బోధించేవాడు. అసలు నిజమైన ప్రేమ గురించి తెలుసుకోవాలి అంటే తాను రాసిన శృంగారోపనిషత్తు అనే పుస్తకం చదివితే చాలు అని చెప్పేవాడు. మనం జీవించడానికి ఊపిరి ఎంత అవసరమో మన మనుగడకు ప్రేమ కూడా అంతే అవసరం. మీరు ఎంత ఎక్కువ మందిని ప్రేమిస్తే మీరు అంత ఎక్కువ సంతోషంగా జీవిస్తారు. సంతోషంగా జీవించటం అంటే ధ్యానం చేసినట్టే అని ఓషో తన ఫిలాసఫీలో పేర్కొన్నాడు. ఓషో ప్రారంభించిన డైనమిక్ ధ్యాన విధానం ద్వారా తాను అనుకున్న ధ్యానం యోగా పద్ధతులు ఎక్కువ మంది ప్రజలకు చేరవేయాలి అని భావించేవారు. కానీ 1977 అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ తన పార్టీ అయిన జనతా పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని గ్రహించి ఓషో పైన తీవ్రమైన ఒత్తిడి చేశారు. దాంతో ఓషో 1977 చివరిలో దేశాన్ని వదిలి అమెరికాకు వెళ్లిపోయాడు. ఇలా అమెరికాకు వెళ్లిన ఓషో అక్కడ కూడా తన ప్రసంగాలు కొనసాగించేవాడు. ఆ ప్రసంగాలకు ఇండియా నుంచి పెద్ద ఎత్తున ఓషో అభిమానులు వచ్చేవారు. దీంతో ఓషో 1980 అమెరికాలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. కానీ అక్కడ ఉన్న ఓషో అనుచరులు చేస్తున్న నేరాలకు గాను ఓషోను అమెరికాతో పాటు మరో 21 దేశాలు అతన్ని బహిష్కరించాయి. ఇలా ఓషో ఆశ్రమంలో జరిగిన కొన్ని తప్పుల కారణంగా ఓషోను అమెరికా ప్రభుత్వం జైల్లో పెట్టింది. దానికి చాలా కారణాలు వినిపించాయి. వాటిలో ప్రముఖంగా అమెరికాలో అతను ఇచ్చిన ప్రసంగాలలో భారతదేశానికి చెందిన కొందరి రాజకీయ మరియు వ్యాపారవేత్తల నేరాలకు సంబంధించిన నిజాలు చెప్పేవాడు అని తెలుసుకుని ఓషోను 12 రోజుల రిమాండ్ కు జైల్లో పెట్టారు. అక్కడితో వారు ఆగకుండా ఓషోను అమెరికా జైల్లో చంపివేయాలని పథకాన్ని పన్ని ఆయన శరీరంలో విషాన్ని ఎక్కించారు. కానీ తన 12 రోజుల రిమాండ్ తర్వాత ఆయన అక్కడి నుంచి ఇండియాకి తిరిగి వచ్చారు. ఇండియాకు వచ్చిన కొద్ది రోజులకే అంటే 1990 జనవరిలో ఆయన కన్ను మూశారు. కానీ ఓషో చనిపోవటానికి ముందు ఇచ్చిన ప్రసంగంలో తాను చనిపోయే రోజును తెలియజేశాడు. ఆయన చెప్పిన తేదీకే చనిపోవటం వలన ఆయన అభిమానులకు ఓషో ఒక దేవునిగా కనిపించాడు. దాంతో ఓషో ఏర్పాటు చేసిన ఆశ్రమం ఇప్పుడు ఒక ప్రముఖ ధ్యాన కేంద్రంగా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఆశ్రమానికి నిత్యం భక్తులు రద్దీగా వస్తారు. మన్మోహన్ సింగ్, ప్రముఖ నవలా కళాకారుడు విలేకన్ సింగ్, సినిమా రాజకీయ నాయకుడు వినోద్ ఖన్నా లాంటి ఎంతో మంది ప్రముఖులు ఓషోకి శిష్యులుగా ఉండేవారు. ఇలాంటి తత్వవేత్తలు మన దేశంలో చాలా మంది ఉన్నారు. తమదైన స్టైల్లో ప్రపంచాన్ని వారు ప్రభావితం చేశారు. ఇది రజనీష్ నుంచి ఓషోగా మారిన ఒక తత్వవేత్త జీవిత కథ.